రోజు చిక్కుడుగాయతో కూరను తయారు చేస్తాము. చిక్కుడుగాయ కూర తయారు చేసేదానికి కావలసినవి ఇలా చిక్కుడుగాయల్ని తీసుకొని శుభ్రం చేసినాము. కట్ చేసి తీసుకున్నాను. బంగాళదుంపలను కూడా తీసుకున్నాను. కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, టమోటాలు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేస్తామో చూస్తాము. కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. జీలకర్ర, ఇంగువ, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టమోటా పేస్ట్ కూడా వేస్తూ ఉన్నాను. చూడండి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు, చిక్కుడుగాయల్ని కట్ చేసినాం కదా, వాటిని వేస్తూ ఉన్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికేదాని కోసం ఒక గరిటంతా నీళ్ళని వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 3 బిజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, ఈ కూర తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసినాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేసినాను. చూడండి, చిక్కుడుగాయతో కూర రెడీ.